హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో సాంబార్ ఉల్లిపాయలు ఉపయోగించి సాంబార్ ఏ విధంగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఆ సాంబార్ ఆనియన్స్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది. మరి టేస్టీ సాంబార్ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాంబార్ చేసుకోవడానికి ముందు పప్పు ఉడికించి పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా పులుపుకు తగినంత నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే పైన పొట్టంతా తీసి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటుంది టేస్ట్, సాంబార్లో ఉడికినప్పుడు తింటుంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది వేటిలో, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఉల్లిపాయలది. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లోకి మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ములక్కాడలు, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. మీరు సొరకాయ ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు అన్నిటినీ 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్లో బాగా మగ్గితేనే ఆ ముక్కలు కూడా తినేటప్పుడు బాగుంటాయి. ఈ విధంగా ఇంకో 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ టమాటోని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. సాంబార్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. టమాటో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే టమాటో కూడా మెత్తగా మగ్గిపోతుంది. టమాటో కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, ఇంకా సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలి. నేను పప్పు ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసి పప్పు ఉడికించాను కాబట్టి ఇంకా సాంబార్లో పసుపు వేయట్లేదు. కావాలంటే మీరు 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సరిపడా సాల్ట్, ఇంకా కారం, అలాగే సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఏదైనా సరే మీరు వాడే సాంబార్ పొడి వేసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసినైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని మీకు ఎంత పులుపు కావాలో దానికి తగినట్లుగా చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని, అలాగే ఉడికించుకున్న పప్పు కూడా వేసుకోవాలి. పప్పుని శుభ్రంగా కడిగి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. సాంబార్కి ఎప్పుడైనా పప్పుని చాలా మెత్తగా పేస్ట్లాగా ఉడికించుకోవాలి, అప్పుడే సాంబార్లో బాగా కలిసిపోతుంది. పప్పు వేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. అంటే మీకు సాంబారు చిక్కగా ఉంటే ఇష్టమైతే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం పలుచగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని ఈ విధంగా 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. బాగా మరిగితేనే సాంబారు టేస్టీగా ఉంటుంది. ఇలా 15 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ వేసేయండి. అంతే టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయ సాంబారు రెడీ. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.